మూవీ చూసా, మూవీలో చిన్న రోల్ కూడా చేసిన. ఏం రోల్? ఇదే రోల్, మా గెటప్ ఇది. ఈ గెటప్ తిని వస్తారా? అవును, అంటే దీంట్లో మీ గెటప్ లో సినిమా చూడటం అనుకున్నా, అందుకని దీంట్లో వచ్చా. ముందే అనుకుని వచ్చారు ఆయన మీరు? అవును. ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఆ మూవీలో చేశారు కదా ఆయన మూవీలో, చాలా హ్యాపీగా ఉంది. ప్రభాస్ గారు ఆల్రెడీ ఒక మార్క్, ప్రశాంత్ నీల్ సార్ ఆల్రెడీ కేజీఎఫ్తో మనం చూసాము, అలాంటి ఒక సినిమాలో మనం చేయడం అనేది నా అదృష్టంగా ఫీల్ అవుతాను. ఈరోజు లైఫ్లో ఒక మర్చిపోలేని రోజు, ఒక మంచి హ్యాపీ మూమెంట్, పాన్ ఇండియా సినిమా, 5 లాంగ్వేజ్లు, దేశం మొత్తం ఖాళీ, ఒకటే మాట సలార్ 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 సలార్. అలాంటి సలార్ సినిమాలో ఈరోజు మనది ఫ్రేమ్ ఉంది, మనం మనం చూసుకుంటాం అంటే ఎంత హ్యాపీ ఉంటుంది. చాలా హ్యాపీగా. మూవీ ఎలా ఉంది ఇప్పుడు? మూవీ బ్లాక్ బస్టర్, వేరే లెవెల్ ఉంది. బాహుబలి తర్వాత సలారేనా ఇంకా? పెట్టుకోవచ్చు, ఆల్రెడీ ఇది సినిమా ఎట్లుందో దీనికంటే మించి ఉంటుంది నెక్స్ట్ వచ్చేది. బ్లాక్ బస్టర్ అంటారా సలార్ ఇప్పుడు? మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఒక మాటలో కాదు కానీ 4-5 మాటల్లో చెప్తారు. చెప్పండి. సినిమా చాలా బాగుంది, మనం ఆల్రెడీ చూసుకుంటాము. ప్రశాంత్ సార్ మేకింగ్ కానీ ఆయన ఎలివేషన్ కానీ వేరే లెవెల్ ఉంటాయి. ఆల్రెడీ కేజీఎఫ్ కేజీఎఫ్ టూతో మనం ఆల్రెడీ చూసాము. ప్రభాస్ గారు కూడా ఫైట్స్ కానీ ఆయన సినిమాలు కానీ ఇంతకుముందు చాలా ఇష్టం. ఈ సినిమాలో ఆయన ఇంకా చాలా బాగా చూపిస్తున్నాడు, ఫ్యాన్స్కి ఇంకా పండగ, ఇంకా ఫైట్స్ పరంగా కానీ స్టైల్ పరంగా కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా చూపిస్తున్నాడు. ఉగ్రహంకి రీమేక్ అంటున్నారు సలార్. ఉగ్రం ఒపీనియన్ అంటే దానికి దీనికి ఇది వేరే, అంటే ఆ సినిమాతో కంపేర్ అయ్యేది కానీ ఇది వేరే. దీంట్లో ఫ్రెండ్షిప్ బాండింగ్, ఒక మదర్ సెంటిమెంట్, ఎమోషన్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారు, మన కష్టం వచ్చినా మనం సంతోషమైనా వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాం. మూవీ మొత్తంలో మీకు నచ్చిన సీన్ ఏంటి చెప్పండి? మూవీ మొత్తం అదే వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్, ఫ్రెండ్షిప్ బాండింగ్, మదర్ సెంటిమెంట్ బాగా అనిపించింది. చూడొచ్చు అంటారు అందరూని? ఒక 100%, మీరు కూడా పోయి చూడండి. మీరు చెప్పినందుకన్నా చూస్తాలే. మూవీలో చేస్తారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా హ్యాపీగా ఉందండి మూవీ మాత్రం. మూవీ కూడా చాలా బాగుంది, నేను చేసినందుకు ఇంకా హ్యాపీ ఉంది. అంతేనా అంటే పాన్ ఇండియా మూవీ, ప్రభాస్ సార్ తోటి, ప్రశాంత్ నీల్ సార్ డైరెక్షన్ల మామూలు హ్యాపీ ఉండదు, వేరే లెవెల్. మూవీ చూసారా మీరు? మూవీ చూసినా, మూవీలో హేసిన. ఓకే, ఎలా ఉంది మూవీ? మూవీ చాలా బాగుందండి, ఆ ఫైట్స్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ, మన ప్రభాస్ సార్ది ఆ పృథ్వీ సార్ది ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ కానీ ఆ మదర్ సెంటిమెంట్ కొన్ని చాలా బాగున్నాయి. అందరూ చూడొచ్చు అంటారా? బాగుంది. ప్రతి ఒక్కరు చూడొచ్చు అండి. బాహుబలి తర్వాత అందరూ ప్రభాస్ను, రాధేశ్యామ్ తర్వాత, ఇవన్నీ కాకుండా చాలా పెద్ద బూస్టింగ్ ఇది ప్రభాస్ సార్కి. సూపర్ హిట్ మూవీ మాత్రం బాహుబలి 2 తర్వాత ఇది హైలైట్ అంట. ఇది హైలైటింగ్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సలార్ 2 వస్తుంది మళ్ళీ, అది ఇంకా బ్లాక్ బస్టర్ అవ్వాలనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి, దాంట్లో మేబీ మై ఉంటే కూడా ఇంకా సూపర్. ఇది ఆల్రెడీ సూపర్ హిట్ అండి, సెకండ్ పార్ట్ కూడా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ప్రశాంత్ నీల్ సార్ది ఖచ్చితంగా ఒక ఫ్లాప్ కూడా ఉండాలి. హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు, ట్విస్ట్లు కూడా ఉంటాయి దాంట్లో ఖచ్చితంగా. పార్ట్ 2 అంటే చెప్పలేము, ఇప్పుడైతే మాది ఉంది, పార్ట్ 2లో అయితే చెప్పలేము. ఇది మాది, మన ప్రభాస్ సార్ ఫైట్ సీన్ లో రియాక్షన్స్ ఉంటాయి మాకు, ఆ రియాక్షన్స్ లో మేము ఉంటాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకోటి ఏంటంటే మేము షూటింగ్ చేసిన ఒక 20 డేస్ చేసినాం, ఆ ఫస్ట్ డే రోజు షూటింగ్ చేసిన రోజే మేము ఒక డిఫరెంట్ గెటప్ ఉందని చెప్పి ఇదే గెటప్ లో మేము మూవీకి వెళ్ళాలి అనుకున్నాం, ఇదే గెటప్ లో మూవీకి వచ్చినాం. ఇదే గెటప్ మూవీలో కూడా ఇదే గెటప్. మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, మూవీ గురించి ప్రశాంత్ నీల్ సార్ది ప్రభాస్ సార్ కాంబినేషన్ వేరే లెవెల్. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ సార్ది ఆ సార్ది కూడా బాండింగ్ బాగుంటుంది. మేము లొకేషన్లో ఉండి చూసినాం కాబట్టి బాగుంటుంది సార్ది. అట్లా అందరూ చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూడొచ్చు అండి. ప్రభాస్ ఫ్యాన్స్కి ఇంకా గల్లే గల్లే గ్రేసి చెప్పొచ్చు పండగనే ఇంకా.